ఈసారి సవరించాల్సినటువంటి కనీస వేతనాలను ఇవాళ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ కనీస వేతనాల షెడ్యూల్లో 73 రంగాలకు సంబంధించినటువంటి రంగాలు ఉన్నాయి. ఈ రంగాల్లో కొన్నిటికి మాత్రమే డ్రాఫ్ట్ వచ్చింది, ముసాయిదా ప్రకటన వచ్చింది, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ముసాయిదా ప్రకటన కూడా విడుదల కాలేదు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో కార్మికులు, రైతులు, యువకులు, విద్యార్థులు, మహిళల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పి అనేక కలలు కన్నటువంటి ఆకాంక్షించినటువంటి ప్రజలందరికీ శఠకోపం పెట్టినటువంటిది కేసీఆర్. కార్మికులు హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం లేదు, మన రాష్ట్రంలో మనమే నిర్ణయించుకుందామని చెప్పి చెప్పాడు. కానీ చెప్పిన మాటల్ని కూడా అమలు జరపకుండా ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చే నాటికే కనీస వేతనాలు సవరించాల్సినటువంటి అవసరం ఉండేది. 5 సంవత్సరాలు పూర్తయినా వాటికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 15 సంవత్సరాలు అయింది కనీస వేతనాలు సవరించక, వాటికి కూడా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కానీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లుగా వచ్చినటువంటి వాటికి ఫైనల్ జీవోలుగా కనీస వేతన సవరణగా ఇప్పటికి తీసుకురాలేదు. అంతేగాదు, కార్మికులందరినీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల అందరినీ రెగ్యులరే చేస్తానని చెప్పి చెప్పాడు. దాన్ని కూడా మర్చిపోయి ఇవాళ అధికార దహంతో వ్యవహరిస్తున్నటువంటి దాన్ని చూస్తున్నాం. అంతేకాకుండా ట్రీట్మెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు 30% ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఇది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ వర్తిస్తుందని చెప్పాడు. కానీ అట్టడుగునటువంటి సఫాయి కార్మికులకు, గ్రామ పంచాయతీ కార్మికులకు కేవలం ఇవాళ 8,500 రూపాయలు మాత్రమే అక్కడక్కడ అమలు జరుగుతున్నటువంటిది తప్ప పూర్తిగా కూడా అమలు జరపట్లేదు. వాళ్ళందరికీ 30% పెరుగుదల అనేటటువంటిది వెంటనే చేయాలని ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు జీతాలు పెంచుకున్నారు. 30% ఫిట్మెంట్ పెరిగింది, కానీ కార్మికులకు కనీసం 12,000 రూపాయలు, 15,600 రూపాయలు ఇస్తానన్నటువంటిది కూడా అమలు జరపట్లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. వెంటనే కనీస వేతనాలను సవరించాలని, సమస్యలన్నీ పరిష్కరించాలని మేము IFTUగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. Please do subscribe to Prajabheri News Channel.